ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్. ఆర్ఆర్ గార్డెన్ రెస్టారెంట్ రవిప్రియామాల్ ఎదురుగా గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861-99009, 8864-99009. జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్త అని, విప్లవకారుడని, పేదల కోసం పోరాటాలు చేసి అండ్రానితనాన్ని, అస్పృశ్యతను నివారించేందుకు చేసిన కృషి ఎనలేనిదని దర్శి శాసనసభ్యులు మరియు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుతి ఆదినతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా జ్యోతిరావు పూలే కుటుంబం ఉందని ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే పూలే తప్పించారో ఆయన విధానాలను అనుసరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా తోడుగా ఉంటుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, అప్పారావు, కటారి ప్రసాద్, దామరాజు క్రాంతికుమార్, బొట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్తో పాటు వైసీపీ నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారికి, మా ఇన్ఛార్జ్ ఒంగోలు ఇన్ఛార్జ్ రవి గారికి, కటా శంకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ధన్యవాదాలు ఏర్పడడం జరిగింది. పూలే గారిని చూస్తుంటే ముఖ్యంగా ఆయన సంఘ సంస్కర్త, విప్లవ నాయకుడు, ఎప్పుడైనా పేదవాళ్ళ కోసం పోరాటం చేసి ఈ సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశ్యతను పూర్తిగా పారలదోలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండేసి ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం గురించి ప్రతి పేదవాడు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలి, బాలికలు బాగా చదువుకోవాలని, బాలికలకి సపరేట్గా స్కూల్స్ ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు చేసి బాలబాలికలు చదివిపించిన మహానాయకుడు పూలే గారు. అటువంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉండి, మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అందరిగా ఉండి ప్రజల కోసం ఎప్పుడు పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ మానవీయను తలుచుకుంటూ ఆయన చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ, ఆయన మహిళలకి విద్య ఉంటేనే కుటుంబాలు ఉన్నత సాధిస్తాయని, స్త్రీలకు కూడా సమాన గౌరవం దక్కుతుందని 130-100 సంవత్సరాల క్రితం ఆయన ఆలోచించి సమాజానికి ఆయన చేసిన సేవల్ని వాళ్ళు గుర్తిరిగి మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. దళితుల కోసం, మహిళల కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాఠశాలను నిర్మించి విద్య ద్వారా వారిని దాస్య విముక్తులుగా ఉంచి, ఏదైతే అప్పుడు సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష, సాంఘిక దోపిడీ, అదేవిధంగా మూఢనమ్మకాలు, వాటికి కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టి మరి విప్లవ జెండా ఎగరేసినటువంటి తొలితరం విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి అటువంటి మహనీయుడు ఈరోజు 134 వద్ద సందర్భంగా మన జిల్లా పార్టీ ఆఫీసులో మరి గౌరవనీయులు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఒంగోలు ఇన్ఛార్జ్ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. మరి ఎంతో సాహసోపేతంగా దాదాపు 170-180 ఏళ్ళ క్రితమే మరి ఆ రోజు పాఠశాలని మహిళల కోసం, అదేవిధంగా దళితుల కోసం స్థాపించి, ముఖ్యంగా మహిళల కోసం వారు భార్య అయినటువంటి సావిత్రిబాయి గారిని మరి విద్య నేర్పించి ఆమెను టీచర్ని చేయటమే కాకుండా ఆ రోజుల్లో సతీసహగమనం, అంటరాంతనం, మరి పురోహిత వ్యవస్థని వాటిని నిర్మూలించే విధంగా ఉద్యమించడమే కాకుండా మరి వివాహితులకి మళ్ళీ పెళ్లి చేసే పద్ధతి, అదేవిధంగా కార్మికుల కోసం, కర్షకుల కోసం, వారి హక్కుల కోసం, సంఘ సంస్కరణల కోసం మరి అనేక కార్యక్రమాలు చేసి తరతరాల నుంచి బ్రాహ్మణ ఆధిపత్యానికి మరి వారు నలిగిపోతుంటే వారు అండగా నిలబడి వారి తుది వరకు అతను మరి వీరన్నింటి ఉద్యమాలని చేసిన ఘనత మరి ఆయనకి దక్కింది. అటువంటి మహనీయుడి యొక్క జీవిత చరిత్రని మరి తర్వాత తరం అయినటువంటి అంబేద్కర్ గారు కూడా మరి ఆదర్శంగా తీసుకోవటం మరి మనందరం గమనించాం. అటువంటి మహనీయుడి యొక్క వర్ధన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. నా పేరు బొట్లా సుబ్బారావు, సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. 1927 ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో జన్మించినటువంటి జ్యోతిబా పూలే గారు అట్టడుగు వర్గాల్లో ఆ రోజుల్లోనే నిమ్మనుకునాలు సామాజిక అస్పృశ్యతకు గురి అవ్వటం కానీ, అలాగే ముఖ్యంగా స్త్రీలు విద్యకు దూరం అవ్వటం కానీ ఇవన్నీ గమనించి ఒక సామాజిక విప్లవ జ్యోతిలాగా, ఒక సామాజిక పితామహుడు డాక్టర్ జ్యోతిబా పూలే గారు ఆ రోజే మహిళలకు విద్య అవసరమని ముందుగా ఆయన పెళ్లి చేసుకున్నటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య అవసరమని విద్యను నేర్పినటువంటి గొప్ప మహాత్మా జ్యోతిబా పూలే. మరి ఆ రోజుల్లో సామాజికంగా ఉన్నటువంటి అస్పృశ్యతలు కానీ, అట్టడుగు వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్నందుకు అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు కొంతమంది కూడా వారి తండ్రికి ఫిర్యాదు చేసి ఆయన ఇబ్బంది పడితే ఆ రోజుల్లో ఆయన ఇంట్లో నుంచి, వారి తండ్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎదుర్కొని జ్యోతిబా పూలే గారు సామాజిక మార్పు కోసం కృషి చేసినటువంటి మహనీయుడు. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్ని రకాల పథకాలు ఏర్పాటు చేయటం, అలాగే స్త్రీలకి ఆర్థిక స్వేచ్ఛ కోసం జగనన్న ఇల్లు కానీ అన్ని పథకాల్లో కూడా స్త్రీలకి ప్రాధాన్యత కల్పించినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మనం చూస్తే
మాయమాటలు అబద్ధ హామీలతోటి దొంగ మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఏదైతే ఉందో ఈవీఎంల మహిమ కావచ్చు, పవన్ కళ్యాణ్ పుణ్యం కావచ్చు, వచ్చి గత 6 నెలల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు అందరం కూడా ఇబ్బందికి గురి చేస్తూ అన్ని పథకాలు కూడా నిలిపేసి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. వీటన్నిటిని కూడా మేము అందరం కూడా ఐక్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రజా పోరాట స్ఫూర్తితో ఈ పథకాలను అమలు అయ్యే విధంగా మన రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు బూచప్పటి సుప్రసాద్ రెడ్డి గారు, ఇన్ఛార్జి చుండూరు రవి గారు, నగర అధ్యక్షుడు కటారి శంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పోరాట స్ఫూర్తితోటి ఈ పథకాలు అమలయ్యేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే గారి వర్ధన సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు సమసమాజ స్థాపనకై వారు ప్రతి ఒక్క విషయంలో కూడా మొట్టమొదటిగా వారి భార్యతోటే మహిళ ఆమె టీచర్ చేయించి ఒక ఉపాధ్యాయురాలుగా బయటికి తీసుకొచ్చి సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మొట్టమొదటిగా వారు పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని వాళ్ళు నివాళులర్పించుకోవటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సోషల్ మీడియాని వాళ్ళ గొంతులు నొక్కేయటం, ఎవరన్నా మాట్లాడితే దొంగ కేసులు పెట్టడం, ఈ అరాచక పాలన ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరు మార్చి ఒకరు విపరీతంగా మాటలు మాట్లాడిన ఎన్ని చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా గురించి కానీ, అరెస్టుల గురించి కానీ బోళ్ళ పండుకున్న రోజులు ఆ రోజు పవన్ కళ్యాణ్. ఇంకా అసలు లోకేష్ గురించి అయితే రెడ్ బుక్ అంటూనే ఉన్నాడు. ప్రజలు మరి ఆ రెడ్ బుక్ ఏముంటుందో అనుకున్నారు. ఈరోజు రాజ్యాంగం మొత్తం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఉదయపడి ధన్యవాదాలు.